अस्सलाम वालेकुम नाजरीन, मैं हूँ शेख मज़ार। आप देख रहे हैं SSA के न्यूज़। चलिए देखते हैं आज की अहम खबर। आज का यह प्रोग्राम इस्लाही प्रोग्राम है। शायद हमारे समझ में आ जाए या हमारे दिल पर असर कर दे, तो ये हमारी जिंदगी की तब्दीली का बहुत अच्छा रास्ता है। कभी कभी ऐसा होता है कि आदमी को अपने जीवन में या अपनी पढ़ाई में अच्छी बात समझ में नहीं आती। आदमी जब कभी किसी सामाजिक में मोहम्मद राहिद साहब, मोहम्मद राहिद साहब, अब्दुल जो इमाम साहब है फतेह दरवाजा इमाम साहब और रंजन काली इमाम साहब और इंजन गोली इमाम साहब, वो लोग पूरा इसके बारे में रवैये को कैसा रहना कैसा चलना इसके बारे में बहुत समझ में होने के अच्छा बोल दिया। और एक बात इससे पहले एक रिपोर्ट साहब बोला एवरी डे बयान देते कोई बुरा करने के बुराई करने के नहीं देते। कोई माँ बाप ही कोई काम बोलते और जो भी पंद्रह और फादर होने दे इमाम साहब होने दे ये सोसाइटी में हर एक आदमी को अच्छा क्या करे तो गुनाह है क्या करे तो ये है बोल के वही नहीं करना बोल के ये बोलते। इसमें एक चार पॉइंट ये बोल दिया खत्म करना गुनाह है, शराब पीना गुनाह है और चोरी करना गुनाह है। माँ बाप को भी अच्छा देखे ना माँ बाप के आजकल पीछे आके मारना ये भी गुनाह है। साफों को पहले हम इतना मेहनत करके पढ़िए या बयान दिया हमारा काला पत्थर रविश को अच्छा आईना दिन में क्राइम में इन्वॉल्व नहीं होने सरकार अच्छा। ఈ రోజు కాలపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 65 రౌడీ షీటర్స్ ఉన్నారు। మేము ఎవ్రీ మంత్ 5th తారీఖు 5th తారీఖు నాడు వీళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి సంతకాలు తీసుకునే ఉంటుండే। ఈ రోజు మేము కొంచెం ఏరియాలో ఉన్నే ఇమాం సాహబ్ ఫతే దర్వాజా ఇమాం సాహబ్, రంజన్ కాలనీ ఇమాం సాహబ్, శాలిబండ ఇంజన్ గోలి ఇమాం సాహబ్ వాళ్ళని పిలిపించి మాకు సోషల్ ఆర్గనైజర్స్ కూడా ఖురాన్ పుస్తకము ఒక పాంప్లెంటు వాళ్ళు పాంప్లెంట్లో ఇంపార్టెంట్ విషయాలు ఒక నాలుగు విషయాలు అందులో ఒకటి మర్డర్ చేయడం నేరము, మందిని ఇతరులపై దాడి చేయడం నేరము మరియు షరాబ్ పీన మద్యం తాగడం నేరము మరియు దొంగతనాలు చేయడం నేరము, తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి తల్లిదండ్రులను సతాయించడం కూడా నేరము అని చెప్పి దాని మీద వాళ్ళు ఒకరికొకరు హాఫ్ అన్ అవర్ ఖురాన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కల్మాస్ వాళ్ళు క్లుప్తంగా వివరించి ఉర్దూలో వాళ్ళకి అర్థమయ్యే విధంగా తెలియపరిచి దాని తర్వాత వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఒక ఖురాన్ పుస్తకం ఒక పాంప్లెట్ అందజేయడం జరిగింది। ఈ యొక్క సంవత్సరంలో పోయిన జూలై 15 నుంచి ఈరోజు వరకు కూడా కాలపత్తర్ రౌడీ షీటర్లు ఎవరు కూడా ఎలాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ కాలేదు। 1 ఇయర్ నుంచి ఎలాంటి క్రైమ్లో ఇన్వాల్వ్ కాలేదు। ఇక్కడ జరిగిన క్రైమ్స్ కొన్ని రెండు ఉన్నాయి మర్డర్లు, అవి ఇల్లీగల్ ఎఫైర్స్ తోటి అక్రమ సంబంధంతో ఉన్నటువంటి మర్డర్స్ రెండు జరిగినాయి।
एला 307 एरी क्रैम काने गुरी संवसमें एला क्रैम वालक मंच आलोचना मुझे मंच मेलि यह इमाम साहब तो चपेट जी अदे विधा एवर 10 इयर्स वरक क्रैम इनवाल्व का पे ट्रयल कंप्लीट अंटे अला डीसीपी सार चपा అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి సిపి సాబ్ ద్వారా వాళ్ళకు రౌడీ షీటర్ నుంచి తొలగిస్తారని చెప్పి మాకు సార్ చెప్పడం వల్ల ఆ విషయాన్ని కూడా వెళ్ళి చెప్పినాము. వాళ్ళు ఎవరైనా ఉన్నట్టుంటే వాళ్ళంతా వెరిఫై చేసి 10 ఇయర్స్ గుడ్ మంచి ప్రవర్తన సట్ ప్రవర్తన కలిగిన 10 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను రౌడీ షీట్ నుంచి తొలగించడం జరుగుతుంది. ఎలాంటి క్రైమ్ కాకుండా జరగడానికి మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది.